దేవునామ స్తోత్రములు. మనం యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన పరము నుండి వీడి మళ్ళీ పరముకు తిరిగి వెళ్ళిన ఆ యొక్క 72 అడుగులు ఒక బైబిల్ పండితులు బైబిల్ బోధకుడు విల్మింగ్టన్ బైబిల్ గైడ్ అని మీరు ఏదైనా ఎక్కడైనా మన ఈ స్క్రిప్ట్ స్టోర్స్లో వస్తే విల్మింగ్టన్ బైబిల్ గైడ్ వస్తే కొనండి, తప్పకుండా చాలా మంచి గైడు. అందులో ఆయన యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర గురించి మొత్తం భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్రను మహిమ నుండి మహిమకు 72 అడుగుల్లో మొత్తం ఆయన జీవితాన్ని మనకు చూపించాడు. అందులో మనం 25 అడుగులో మనం ఉన్నాం. ఈ 25 అడుగులో ఏమంటే ఆయన గలిలయ ఆ యొక్క గోధుమ ఆ పొలంలో నుండి తాబోరు సమాజ మందిరంలోకి వెళ్ళారు. సమాజ మందిరం నుంచి తాబోరు కొండ దగ్గరికి వచ్చి ఇప్పుడు కొండ మీద ప్రసంగం అన్నమాట. ఈ కొండ మీద ప్రసంగానికి ముందు జరిగిన విషయం ఏంటంటే మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో మార్క్స్ వార్త 3వ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూస్తే ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములు వెళ్ళగుట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఆ విధంగా వారిని నియమించారు. ఆయన నియమించిన వారికి ఈరోజు ఆయన బోధించిన విషయాల గురించి మనం నేర్చుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమాస్వరూపుడు మా తండ్రి దయగల ప్రభా మహోన్నతుడైన దేవ, అలనాడు ప్రభా నీవు ఈ లోక రక్షణ ప్రణాళికను ప్రారంభించి దాన్ని కొనసాగించుటకు ప్రభా శిష్యులను నియమించిన దేవ, మమ్మల్ని కూడా మీరు నియమించుకున్నందుకు వందనాలు. ఈరోజు నీవు నాయన ఆ కొండ మీద చేసిన ప్రసంగాన్ని గురించి మేము ప్రభా అధ్యయనం చేస్తుండగా అలనాడు వారికి బోధించిన విషయాలు మాకు బోధించి మా పట్ల నీ చిత్తాన్ని బయలుపరిచి ప్రభా మేము ఆ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండటకు సహాయం చేయమని నన్ను నీ సిలువ చాటు మరుగుపరిచి ఈరోజు నీ వాక్యంను మీరు మాకు బోధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన కొండ ఎక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా, అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఏమై కొంతమందిని ఆయన పిలిచాడు. అదే యేసుక్రీస్తు ప్రభు అక్షరధారిగా వాక్యములో ఆత్మమూలముగా మన అందరినీ పిలిచాడు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆయన ఇప్పుడు బైబిల్ మన దగ్గరకు వచ్చింది అంటే ఏమన్నమాట, అది దేవుని పిలుపు. బైబిల్ ఏంటి? దేవుని పిలుపు. బైబిల్ చదివేటప్పుడంతా దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. కనుక ఆ దేవుని పిలుపు మనం విని ఆయన చేత నియమించబడ్డాము అనే సత్యాన్ని మనం ఎప్పుడు మనసులో ఏమైనా ముద్రించుకోవాలి. ఈ లోకంలో మనం మన పని చేసుకోవడానికి మనము లేము. దేవుని పిలుపు బైబిల్ అంతట్లో కూడా వచ్చింది. మనం మీరు చూస్తే దేవుని పిలుపు మొట్టమొదటి ఎక్కడ వచ్చింది? ఆదాం దగ్గర వచ్చింది. ఆదామా నీవెక్కడున్నావు? తన యొక్క చిత్త తను చెప్పిన మాట వినకుండా వెలిగిపోతున్న తిరిగి వెనతిరిగి వెళ్ళిపోయి దాక్కున్న ఆదాము అవ్వాలని పిలిచిన దేవుడు బైబిల్ చదివినప్పుడంతా మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. కనుక ఆ పిలుపుకు లోబడి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం విధేయులమైతే మన పట్ల తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఒక ఏంటంటే ఈ లోకంలో 3 రకాల ప్రజలు ఉంటారంట, 3 types of people. ఒక టైప్ ప్రజలు ఏంటంటే దోస్ హూ మేక్ థింగ్స్ హ్యాపెన్. ఒక గ్రూప్ ఎవరంట, విషయాలు జరిగించేవారు ఉన్నారంట. ఇంకో గ్రూపు ద మెనీ హూ వాచ్
things happen. చాలా మంది ఏమన్నమాట విషయాలు జరగడం చూస్తుంటారంట. కానీ చాలా మంది ది ఓవర్వెల్మింగ్ మెజారిటీ హూ హ్యావ్ నో ఐడియా వాట్స్ హ్యాపనింగ్. చాలా ఎక్కువ మందికి ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటారంట. కనుక ఈ మూడు గుంపుల్లో మీరు మనం ఎక్కడ ఉన్నాము అన్నది ఆల్రెడీ వేర్ ఆర్ యూ, ఆర్ యూ మేకింగ్ థింగ్స్ హ్యాపెన్, ఆర్ యూ వాచింగ్ థింగ్స్ హ్యాపెన్, ఆర్ యూ ఇన్ ఏ పొజిషన్ వేర్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపనింగ్. కనుక ఈరోజు దేవుడు కొండ మీద ప్రసంగంలో ముఖ్యమైనది ఏంటంటే, యేసు ప్రభు డూ యూ వాంట్ టు మేక్ డిఫరెన్స్, డూ యూ వాంట్ టు మేక్ డిఫరెన్స్. కనుక దేవుడు మనల్ని ఆ దాని కొరకే మనల్ని నియమించాడు అని ఈరోజు మనం ఒక పూర్తిగా ఒక తీర్మానము చేసుకోవాలి. దైవ సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఇప్పుడు దేవుడు తన యొక్క ప్రతినిధులుగా ఏర్పాటు చేశాడు. ఇంకో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనలో ఆయన నివసిస్తూ ఉంటాడు. కనుక ప్రాముఖ్యంగా వారికి వచ్చిన తనకి ఇష్టం వచ్చిన వారిని యేసు ప్రభు పిలిచాడంటే శరీరధారిగా ఆ 12 మందిని పిలిచాడు. మనకు అక్షరధారిగా దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఎంత స్పష్టంగా దేవుడు పిలుస్తున్నాడు. కనుక ఆ పిలుపుని విని మనం ఈరోజు వచ్చామంటే కొండ మీద ప్రసంగంలో అక్కడ మనం 5వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆయన జనసమూహంలో నుంచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. అది ఈరోజు జాగ్రత్త గమనించండి, ఈ కొండ మీద ప్రసంగం శిష్యులకే చేశారా? చేయలేదు. అక్కడ ఎందుకంటే చివరిలో 7వ అధ్యాయం చివరిలో మనం చూస్తే ఆయన యేసు ఈ మాటలు చెప్పి 28లో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి. అంటే ఎవరు జనసమూహాలు ఉన్నారు, తర్వాత శిష్యులు ఉన్నారు. కనుక ప్రతి ప్రార్థన కూటానికి ప్రజలు ఎలా ఉంటారన్నమాట, కొంతమంది శిష్యులుగా ఉంటారు, కొంతమంది ప్రేక్షకులుగా వస్తారు. కనుక ఈరోజు దేవుని ఆరాధనకు మనం వచ్చినప్పుడు ఆర్ వి డిసైపుల్స్ లిజనింగ్ టు జీసస్ వర్డ్, ఆర్ వి జస్ట్ స్పెక్టేటర్స్? ఒక అలవాటు ప్రకారంగా దేవుని సన్నిధిలోనికి వచ్చామా అనే విషయాన్ని చూసి ఈరోజు మనం అందరం కూడా ఏమంటే ఆయన శిష్యులంగా ఆయన బోధన మనం వింటున్నాం. ఆయన శిష్యులకు దీన్ని ఒక అందుకని ఏమన్నంటే శిష్యులను నియమించి వాళ్ళకి ఆర్డినేషన్ సెరమన్ అంటారు. ఏంటి దిస్ కొండ మీద ప్రసంగం అన్నది ఒక వాళ్ళు నియమించి వాళ్ళు ఏం చేయాలో దానికి వాళ్ళు చెప్పిన విషయాలు. కనుక ఈ కొండ మీద ప్రసంగం వాట్ మనం ఈ మత్తయి సువార్తలో 5, 6, 7 ఇవి ఆయన చేసిన బోధ. 8, 9 ఆయన చేసిన మిరకల్స్, ఆయన చేసిన సూచక్రియలు. మత్తయి సువార్త ఈ విధంగా మత్తయి యేసు ప్రభుని గురించి తెలియజేస్తున్నాడు. ఏమంటే మొట్టమొదట ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. ఏంటి ఆయన బోధించిన ఆరంభం? ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని మొదలుపెట్టారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ రాజ్యంలో జీవన విధానాన్ని ఆయన బోధిస్తున్నాడు. తర్వాత 8, 9 అధ్యాయంలో ఏముంది, ఆయన రాజ్య శక్తిని అంటే ద పవర్ అండ్ ద పర్పస్ ఆయన అక్కడ రివీల్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఈ 5, 6, 7, 8, 9 కనుక ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్న ఈ విషయాలు వాట్ ఈస్ ద సర్మన్ ఆన్ ద మౌంట్ అని అడిగితే నిత్య జీవానికి పాటించడానికి మన నిత్య జీవానికి వారసులు అవడానికి మనం పాటించవలసిన నియమాల లేదా శిష్యుల జీవితంలో దేవుని శక్తిని వేడుక చేసుకునే నియమాల ఇవి పాటిస్తేనే మనం నిత్య జీవానికి వారసులు అవుతామా? ఈ రెండు విషయాలు మనకు రెండు ప్రశ్నలు వస్తాయి. కానీ కొండ మీద ప్రసంగం ఆ రెండు కలిపి ఉంటాయి. ఇప్పుడు ఏమన్నమాట, ఇప్పుడు మనం గమనిస్తే ఈ మొట్టమొదట ఈ ధన్యతలు, ఈ ధన్యతల్లో మనకి 8
లేదా తొమ్మిది, ఎంత తొమ్మిది నక్షత్రం అంటాం, ఎందుకంటే తొమ్మిది పదకొండు పది పదకొండు కలిపి ఉంటుంది. ఈ ధన్యతల్లో మొట్టమొదటి రెండు రెండు ధన్యతలు చూడండి. ఆత్మ మూడవ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమైన దీనులైన వారు, పరలోక రాజ్యము వారిది. తర్వాత పదవ వచనం చూడండి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఏమన్నమాట, ఇది ఇది ఒక వాగ్దానం, ద కింగ్డమ్ బిలాంగ్స్ టు దెమ్. కానీ మధ్యలో ఉన్న చూడండి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓదార్చ, దట్స్ ద ఫ్యూచర్ టెన్స్ అక్కడ ఉంది. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తర్వాత కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచబడివారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్లో జరిగే విషయంలో. కనుక ఇక్కడ ఏమన్నమాట, దేవుని రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్యం దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం, ఇప్పుడే ఆశీర్వాదం. ప్రస్తుతం ఆయన యొక్క అభయం పరలోక రాజ్యం మీరుది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది తిరిగి జన్మించారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. వారికి ఆశీర్వాదాలన్నీ వస్తాయి, కానీ అవి సంపూర్ణంగా నెరవేర్పు కొరకు మనం ఏం చేస్తున్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. సంపూర్ణంగా నెరవేర్చారు, ఇప్పుడే వచ్చి ఉన్న రాజ్యం అయినప్పటికీ ఇది భవిష్యత్తులో వచ్చే రాజ్యం కూడా. ఇప్పుడు ఉదాహరణకి మనం మూడు విషయాలు చూద్దాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అదేంటన్నమాట, ప్రకటన గ్రంథం 21:4 ఆ ఓదార్పు గురించి అక్కడ క్లియర్గా చూడండి. అటువంటి ఓదార్పు ప్రకటన గ్రంథం 21:4 ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని. కనుక ఏంటి సంపూర్ణమైన ఓదార్పు ఏమిటనమాట, ఉన్నది, ఇప్పుడే దేవుడు ఓదార్చుతాడు. కానీ సంపూర్ణంగా ఆ ఓదార్పు కొరకు మనం ఏం చేస్తున్నాం, ఆ పరలోక రాజ్యం ఏమన్నమాట, ఆ పరిపూర్ణంగా ఆయన ఆయన వచ్చేటప్పుడు సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు ఆ ఓదార్పు వస్తుంది. ఇంకా రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. కనికరము పొందు, కనికరం గురించి ఏం చెప్తున్నాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. అంటే మనం కనికరం చూపిస్తేనే కనికరం పొందుతామా, మనం కనికరం చూపిస్తేనే కనికరం పొందుతామా, కాదు. ఏమన్నమాట, మనం కనికరించబడ్డాము కనుక కృప ద్వారా రక్షణ పొందాం. అయితే అక్కడ చూడండి, మనకు మత్తయి సువార్త 18:25 అక్కడ ఉపమానం ఉంది. ఆ ఉపమానంలో ఏమిటి, నీకు కనికరం చూపించాను ఒక సేవకుడే, ఆయన అప్పంతా తీర్చేస్తే వీడు వెళ్ళి ఆ అప్పును ఒక్కడు తన దగ్గరకు ఉన్న ఒక్క కొంత అప్పు ఉంటే దాన్ని సహించలేకపోయాడు. కనుక ఈ ఉపమానం ద్వారా ఏం చెప్తున్నాడు, కనికరము మనం చూపిస్తేనే కనికరం పొందుతామా, కాదు. కానీ కనికరం పొందిన మనం కనికరం చూపించవలసిన వారమై ఉన్నామని దేవుడు బోధిస్తున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు దేవుని కుమారులందరూ ఏమని సమాధాన 9వ వచనంలో ఏముంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అగుదురు. అంటే మనం అప్పుడే దేవుని కుమారులు అయ్యామా లేదా అయిపోయాం. కానీ ఇప్పుడు రోమా 8:23 రోమా 8:23లో అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అది చూడండి, దేవే ఆ 20:22 ధైర్యంగా సృష్టి నాశనమునకు లోనై దాస్యమున నుండి విడిపింపబడి దేవుని పిల్లల్లో పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదలనే నిరీక్షణ గలదే, స్వేచ్ఛగా కాక దాన్ని లోబర్చు వారి మూలముగా వ్యర్థపరచబడెను. కనుక మనం ఆల్రెడీ దేవుని కుమారులు అయ్యాం, కానీ మన యొక్క విమోచన కొరకు మనం వేచి ఉన్నాం. కనుక ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో
మన దేవుడు ఏం చెప్తున్నాడు? నిశ్చయమైన వాగ్దానాలు పరలోక రాజ్యం ఏంటి? ఇట్ ఈస్ డెఫినెట్లీ మనకు చెందుతుంది. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరికీ ఏముందన్నమాట, పరలోక రాజ్యము వారిదే. కానీ మనం ఆయన రాకడ కొరకు, ఆ సంపూర్ణమైన ఆ పరలోక రాజ్యం కొరకు మనం ఏం చూస్తున్నాం? వేచి ఉన్నాం. కనుక అటువంటి ఆ వేచి ఉండే సమయంలో మనం ఏం చేయాలన్నమాట, దేవుని యొక్క ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన రాజ్యం కొరకు మనం జీవించాలి అన్న విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు మనకి తెలియజేస్తున్నారు. ఆయన కనికరం పొందు, మనం కనికరం చూపిస్తేనే కనికరము పొందుతామని కాదు. ఇప్పుడు మత్తయి పేతుర్ని యేసు ప్రభు అడిగినప్పుడు నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు ఏం చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడైన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటే వెంటనే ఏమన్నాడు, అది నీకెవరు బయలుపరిచారు? అది దేవుడే బయలుపరిచాడు. తర్వాత మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరిచాను. కనుక దేవుడు సంపూర్ణంగా కనికరం చూపించాడు. కనుక మనం ఏంటన్నమాట, ఈ లోకంలో మనం ఏంటి, ఆ యొక్క ఆత్మ ద్వారా దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఈరోజు మనం ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఆ దేవుని రాజ్యాన్ని నిశ్చయంగా వాగ్దానం చేశాడు. అంటే అది అభయం మనకేమన్నమాట, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ద కింగ్డమ్ బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ కన్సుమేషన్ ఆఫ్ ద కింగ్డమ్. అంతవరకు వేచి ఉంటూ మనం ఏం చేస్తున్నాలో ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఈ కొండ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటన్నమాట, క్రీస్తు శిష్యులంగా మనం ఉన్నామా లేకపోతే ఒక జన సమూహంలాగా వింటున్నామా? ఈ కొండ మీద ప్రసంగంలో ఈ 5వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అదండి ఈరోజు మనం చాలా ముఖ్యమైనది ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. అది ప్రాముఖ్యమైన విషయం. దేవునితో మన సంబంధంలో మనం ఏ స్థితిలో ఉన్నాము అని మనం గమనిస్తే, ఈరోజు దేవుడు మనకు బయలుపరుతున్న చిత్రం ఏంటంటే, నువ్వు పరిపూర్ణతలోనికి సాగిపోతున్నావా లేదా? విచిత్రంగా ఏముందంటే, ఎబ్రీ గ్రంథకర్త అంటాడు చాలామంది వారి యొక్క రక్షణలో ఏ స్థితిలో ఉన్నారు. మనం మన యొక్క దేవునితో మన సంబంధంలో 3 దశలు ఉంటాయంట. ఏంటంటే దేవునితో మన సంబంధంలో 3 దశలు. మొట్టమొదట దశ ఏంటంటే, మొట్టమొదటి దశ పాలుద్రాగు దశ. అయితే ఆ పాలుద్రాగు దశకి రాకముందు ఏముండాలి? మనం తిరిగి జన్మించాలి. ఏంటన్నమాట, దేవుని రాజ్యంలో రక్షణ పొందాలి. ఏమన్నమాట, దేవుని పరిపూర్ణులుగా కావాలి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు మనకు బయలుపరిచే విషయం ఏంటంటే, అసలు దేవుని పిలుపు, ఆయన ఇష్టం వచ్చిన వారిని పిలిచాడు కదండి దేవుడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని పిలిచిన ఆ యేసు ప్రభు ఈ వాక్యం ద్వారా మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. దేనికి పిలుస్తున్నాడు ఆయన? దేవుని పిలుపు గురించి మనం ఆలోచించినప్పుడు మొట్టమొదట ఆయన పిలుపు ఏమైనది అని ఆలోచిస్తే, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తములై ఎర్రనివైన అవి హిమము వలె తెల్లబడును. అదండి మొట్టమొదటి దేవుని పిలుపు ఏంటండి? ఇది చదివా, చాలాసార్లు చదివాం కదా. ఇది చదివినప్పుడంతా ఏమన్నమాట, రండి మీ పాపములు రక్తము వలె ఎంత ఎర్రగా ఉన్నా సరే
హిమము కంటే తెల్లగా చేస్తాను. ఈ విషయాలు ఇది ఎవరై ఇది చేయకుండా దేవుని పిలుపు ఏమన్నమాట, వారి పాపముల విషయంలో దేవుడు పిలుస్తున్న ఆ పిలుపు వినకుండా వారి పాపములు ఒప్పుకోకుండా మనం ఏమన్నమాట ఏదో అలవాటు ప్రకారంగా మనం కొన్ని పనులు చేయాలనుకున్నాం అనుకోండి, అలవాటు ప్రకారంగా కొన్ని పనులు చేయాలనుకున్నాం, ఆదివారం మనం ఏమన్నమాట అలవాటు ప్రకారంగా గుడికి వచ్చాం అనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాడు ఆ యెషయా గ్రంథంలో చూడండి 12వ వచనంలో, నా సన్నిధిని కనపడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మనుచున్నవాడు ఎవడు? ఎవరండి మిమ్మల్ని ఎవరైనా అంటే ఎంత కోపం వస్తుందండి బయట ఉండి నువ్వు నన్ను రమ్మని మిమ్మల్ని ఎవరు రమ్మన్నారండి అంటే ఎంత కోపం వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు మొట్టమొదట నా ఆవరణలో ఒకరు, అందుకనే దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తుంటాను, దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు మూడు జాగ్రత్తల గురించి నేను ఎప్పుడు చెప్తాను. మొదటి జాగ్రత్త ఏంటి, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు అనాలోచితంగా మనం రావడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నాం కనుక దేవుని చిత్తం నేను నెరవేరుస్తున్నా లేదా అన్నట్టుగా నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. ప్రసంగి 5:1 నీవు ఏమన్నమాట ఎప్పుడు కూడా ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జాగ్రత్త నెంబర్ 1 ఏంటి, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త నెంబర్ 1. ఇంకా దేవుని ఆలయంలోకి వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, దేవుని ఆలయంలో యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు మీరేమి వినుచున్నారో జాగ్రత్త, మీరు ఎలా వినుచున్నారో జాగ్రత్త. లూకాసువార్త 8:18 మీరేమి వినుచున్నారో జాగ్రత్త, మీరు ఎలా వినుచున్నారో జాగ్రత్త. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడేది ఇక్కడ నిలబడి మాట్లాడేది ఎవరు అన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఐ స్టాండ్ హియర్ ఓన్లీ యాజ్ ఏ మైక్ త్రూ మీ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ, త్రూ మీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ టు యూ. కనుక ఏం చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు మీరు ఏమి వింటున్నారో ఎలాగో వింటున్నారో జాగ్రత్త. ఇంకో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, యాకోబు పత్రిక 1:21 చూడండి, యాకోబు పత్రిక 1:21 సమస్త కల్మషమును విర్రవీగించున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. లోపల నాటబడి రక్షించగల శక్తిగల వాక్యం ఏం చేయాలంటే మనం సాత్వికంతో అంగీకరించాలి. సో ఎవరు మాట్లాడుతున్నారు అన్నది కాదు, కొన్ని విషయాలు మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సాత్వికంతో. నేను ఎప్పుడు చిన్నప్పుడు అంటే నేను 33 సంవత్సరాల వరకు యాంత్రికంగా గుడికి వచ్చేవాడిని, కానీ ఎప్పుడైనా ఎవరైనా మారు మనసు పొందండి రక్షణ పొందండి అంటే నాకు కోపం వచ్చేది. ఏమంటే ఆర్ యు సేవ్డ్, మీరు మారు మనసు పొందారా అంటే నా ఏమండి, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీరు ఎవరు క్రీస్తు తెలియని వాడి దానికి వెళ్ళాలి కానీ అని ఆర్ యు సేవ్డ్ అని ఒక ఆయన నన్ను అడిగినప్పుడు నేను నాకేం అర్థం కాలేదు అలా నిలబడిపోయాను. అలాగా ఈరోజు దేవుడు మొట్టమొదట పిలుపు ఏంటంటే మానవులందరి పట్ల దేవుని చిత్తం ఏమైంది. ఈరోజు నీవు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు దేవుణ్ణి నీవు సంతోషపరచాలంటే దేవుడు కోరు దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరచగలం మనం, మొట్టమొదట ఆయన ఏమన్నా అంటే మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, ఐఎమ్ నాట్ ప్లీజ్డ్. ఏజ్కేర్ 18:23-32 వచనంలో మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాను, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావంటే ఆయన ఏమంటున్నాడు, నువ్వు వచ్చావు మంచిదే కానీ నీకు నాకు ఒక వివాదం ఉంది, నీకు నాకు ఒక వివాదం ఉంది, ఆ వివాదం తీర్చుకోవాలి ముందు నువ్వు ప్రార్థన చేయడా, ప్రార్థన చేసినా నేను వినను. ఎందుచేతనంటే నీ చేతులకు రక్తం ఉంది, నువ్వు దేవుని చిత్తానికి నువ్వు విధేయత చూపించట్లేదు. కానీ మొదట ఆ వివాదం తీర్చుకుందాం రండి, మొదట ఆ వివాదం మనం తీర్చుకుందాం. కనుక మొట్టమొదటి మన జీవితంలో దేవుణ్ణి సంతోషపరచాలంటే చేయాల్సిన విషయం ఏంటన్నమాట,
ఆయన ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జల్లారు నా ఎద్దకు రండి, ఆయన విశ్రాంతిని ఇస్తాను. ఆ దేవుని పిలుపు విని మొట్టమొదటి ఏం చేయాలి? మనం మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలోనికి స్వీకరించాలి. అది చేయకుండా మొదట ఆ పని మనం చేయకుండా మనం ఏమి చేసినా సరే అది దేవుణ్ణి సంతోషపరచదు. నంబర్ వన్. కనుక ఈరోజు మనం దేవుని ఆలయంలోనికి వచ్చిన మనకి దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, ఆ యొక్క పండ మీద ప్రసంగంలో శిష్యులను పిలిచిన ఆ దేవుడు ఈరోజు మనల్ని అందరినీ కూడా పిలుస్తూనే ఉన్నాడు. మీరు ఏమండి, దేవుడు మిమ్మల్ని పిలిచాడా, దేవుడు చేత మీరు నియమించబడ్డారా లేదా అన్నది ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తన పరిచర్య చేయాలని ఆయన కోరుతున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక దేవుని పిలుపు మనకి ఈరోజు ఏమన్నమాట, మత్తయి సువార్తను పరలోక రాజ్యం సమీపించినది మారు మనసు పొందుడి, దట్ ఈస్ ది ఫస్ట్ వర్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళికి పలికిన ఆ మొట్టమొదటి వాక్యం ఏంటన్నమాట, ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన జల్లారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఈ యేసు మాటలు మీరు విన్నారా? అందుకనే నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను, యేసు మాటలే మనకు జీవం. యేసు మాటలే మనకు జీవం. ఆయన క్లియర్గా చెప్పాడు, ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునై, శరీరం కేవలము నిష్ప్రయోజనం అండి. ఇప్పుడు మీరు గమనించండి, దినమంతా మనం చేసే విషయాలన్నీ దేని కొరకు చేస్తుంటాం? మనం దేని కొరకు చేస్తుంటాం? నిష్ప్రయోజనమైన శరీరం గురించే. ఆత్మయే జీవింపచేయను, జీవింపజేసే ఆత్మ కొరకు, ఆ ఆత్మ శక్తి కొరకు, ఆత్మను పోషించడం కొరకు దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నాం మనం? కనుక ఆయన ఈ నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. కనుక ఆ జీవమునై ఉన్న ఆ మాటలు ఎక్కడున్నాయి? బైబిల్ గ్రంథంలో. అందుకనే నేను ఏంటి యేసుక్రీస్తు ప్రభు మాటలన్నీ లెక్క పెట్టి 660 మాటలకి ధ్యానాలు రాశాను. ప్రార్థించండి, నెక్స్ట్ ఇయర్ ఆ ధ్యానమాలిక నేను ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. ఏంటనమాట, 600 మత్తయి సువార్తలో ఎన్ని వచ్చాయి? 660 మాటలు. అందులో మొట్టమొదట మనతో మానవాళితో పలికిన మాట ఏంటి? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించింది. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? ఆయన వాక్కును మనం విని మారు మనస్సు పొందాలి పరిపూర్ణతలోనికి. ఇప్పుడు ఏమంటే ఈ కొండ మీద ప్రసంగం ఎవరికి చెప్పబడింది? శిష్యులకు చెప్పబడింది, తర్వాత ప్రజలందరికీ చెప్పబడింది. కానీ ప్రజలందరూ శిష్యులేంటి పిలుపు విని ఆయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వారు. నా గత వారం నాతో అంకుల్ మీరు క్లాసులు కండక్ట్ చేయాలి, మేము నేర్చుకుంటాం అన్నారు. ఓకే, చాలా మంచి విషయం. ఎంతమంది నేర్చుకుంటారు, ఎంతమంది మీరు క్లాసులు కండక్ట్ చేయాలి నేర్చుకోవడానికి ఎంతమంది తీర్మానం చేస్తారు? నేర్చుకోవాలి అంటే ముందు మనం ఏంటి ఒక తీర్మానం చేసి నేను నేర్చుకుంటాను. కనుక యేసు ప్రభు కూడా శిష్యులందరినీ పిలిచినప్పుడు నా యొద్ద నేర్చుకునుడి అని ఆయన చెప్తున్నాడు. నేర్చుకోవడానికి ఒక తీర్మానం మనం చేసినప్పుడు ఆయన బోధిస్తాడు. కనుక పిల్లారా, ఈరోజు మన పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండండి. ఆ పరిపూర్ణులుగా ఉండాలంటే మొట్టమొదటి ఏమవ్వాలి? మన పాపం నుండి విమోచింపబడాలి. ఏంటి అంతవరకు ఏమన్నమాట, మనం దేవునితో సంబంధమే ఏర్పడినప్పుడు పరిపూర్ణతలోనికి ఎలా వెళ్తాం? మొట్టమొదటి పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే ఈ కొండమైన ప్రసంగం ఎవరికి? వారు మనసు పొంది ఆ యేసు ప్రభు పిలుపు విని ఆయన వెంబడించిన వారు. కనుక ఇంతవరకు మీరు ఇంకా ఆ యేసు ప్రభు పిలుపు విని ఆయన్ను తన శిష్యులు ఆయన శిష్యులుగా వెంబడించకపోతే ఈరోజు ఒక తీర్మానం మనం చేయాలి. ఏమన్నమాట, నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జారులుగా చేస్తాను అన్న పిలుపు మన అందరికీ పొందమందుకేనా? మనం
మార్క్ మత్తయి సువార్త మార్క్ సువార్త చదివినప్పుడంతా నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులు పట్టుదారులుగా చేస్తాను అన్న పిలుపు వచ్చింది. కానీ ఎంతమంది చెప్పగలం అవునండి నేను యేసు ప్రభువును వెంబడిస్తున్న శిష్యుడను? నేను గత వారంలో ప్రార్థన చేస్తుంటే నా పిలుపు ఏర్పాటు విషయంలో నేను ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఏర్పాటు ఏమిటి అంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో ఆయన పౌలు అపొస్తలుడైన పౌలు ఏ ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క పనిని నా యొక్క జీవిత లక్ష్యంగా చేసుకున్నాను. అప్పుడు ఏమనుకున్నాను, నా జీవితంలో ఇంతవరకు అనేక మంది నా జీవితంలోనికి వచ్చారు, వీళ్ళందరు ఎవరు అని నేను చేసినప్పుడు మొట్టమొదట మా అమ్మ, మా నాయన, మా వారి కుటుంబం, మా వైఫ్ కుటుంబం, వీళ్ళందరూ నా జీవితంలోనికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ రాస్తే 150 మంది వచ్చారు. ఏంటనమాట, వాళ్ళందరి పేర్లు నేను రాశాను. అంటే ఏంటి, వాళ్ళందరూ నా జీవితంలోనికి వచ్చారు. వీళ్ళందరినీ ఏం చేయాలి నేను? దేవుడు నాకు ఇచ్చిన వీళ్ళందరినీ సంపూర్ణతలోనికి నడిపించాలి. వాళ్ళే కాదు, ఇప్పుడు ఇక్కడ డాలస్లోకి వచ్చే మీరందరూ కూడా నా జీవితంలోనికి వచ్చారు. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఒక పరిచారకుడుగా దేవుడు నాకు ఇచ్చిన ఏర్పాటు ఏంటి? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాను. నేను ఎప్పుడు కూడా మీకు ప్రతి ఆదివారం 2 మెసేజ్లు పెడుతుంటాను కదండి. పోయిన ఆదివారం 2 మెసేజ్లు పెట్టాను, ఈ ఆదివారం కూడా మీకు 2 మెసేజ్లు పెట్టాను. పోయిన ఆదివారం మెసేజ్లో ఏంటంటే నకిలీ బోధకులను గుర్తించడం. తర్వాత ఈ ఆదివారం ఒక మెసేజ్ ఏంటంటే దేవుడు మన ఈ లోకంలో ఎందుకు ఉంచాడు. మరి మీరు గ్రూప్లో చదివే ఉండొచ్చు, చదవకపోతే ఏం చదవండి. ఏమనమాట, దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు చేశాడు, ఈ లోకం దేవుడు మన దేని కొరకు చేశాడు అన్నది. కనుక నేను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రతి ఒక్కరికి పిలుపు ఏంటి? దేవుని యొక్క ప్రతి ఒక్కరికి పిలుపు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఏంటండి? కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు ఇదేంటి అనుకుంటారు. ప్రే మన సాధారణంగా వెస్టర్న్ కంట్రీస్లో గాడ్ ఈజ్ గుడ్ అంటే ఆల్ ది టైమ్ అంటారు. గాడ్ ఈజ్ గుడ్ అంటే ఆల్ ది టైమ్ అంటారు. అది విన్నాక నేను గత 3 సంవత్సరాలుగా మనం ఇండియాలో ఏమంటాం, ప్రైజ్ ద లార్డ్ అంటాం. ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు ఏం చేస్తుంటాం, ప్రైజ్ ద లార్డ్ అంటాం. కనుక నాకు గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క కల్చర్ డెవలప్ చేస్తుంది. ఎవరైనా ప్రైజ్ ద లార్డ్ అంటే తిరిగి లివ్ లైక్ ద లార్డ్ అని చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏమన్నా, అందుకనే కొత్తగా మన సహవాసంలోకి వచ్చిన వాళ్ళకి ఇది తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటే క్రీస్తు వలె జీవించడమే మన పట్ల దేవుని చిత్తం. అది మన పిలుపు, మన పిలుపు ఏర్పాటు ఏంటండి? క్రీస్తు వలె జీవించడమే మన పిలుపు ఏర్పాటు. మరి సేవకులకి ఏంటి పిలుపు? అది ఏంటనమాట, ఎలక్షన్ అంటాం. ఫస్ట్ ఈజ్ కాలింగ్, సెకండ్ ఈజ్ ఎలక్షన్. సేవకుడుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని నాకు ఇచ్చిన అపాయింట్మెంట్, దాన్ని ఏమంటారంటే ప్రమోషన్ ఆర్డర్. ఆ ప్రమోషన్ ఆర్డర్ ఎక్కడుంది? సేవకులకు దేవుడు ఇచ్చిన ప్రమోషన్ ఆర్డర్ ఎక్కడుందంటే FC 4:12-13. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని ఏం చేశాడు? అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తీకులుగాను, కొందరిని కాపరులుగాను, బోధకులుగాను నియమించెను. ప్రియమైన వారలారా, దేవుని నామం స్తోత్రములు. నేను రక్షణ పొంది 36వ సంవత్సరం దగ్గరకు వస్తుంది, 36 సంవత్సరాలు అయింది రక్షణ పొంది. నేను అలాగ ఆయన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు నేను బీడీ చేశాను. 4 సంవత్సరాల థియాలజీ ఎగ్జామ్ రాశాక వెంటనే నేను బీడీ చేశానో లేదో నాకు ఒక పిలుపు వచ్చింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. వాళ్ళు ఒక బైబిల్ స్టడీ కండక్ట్ చేయడానికి ట్యాఫ్టీ అనే సంస్థ బెంగళూరులో ఉంది, ద అసోసియేషన్ ఫర్ థియలాజికల్ ఎడ్యుకేషన్ బై ఎక్స్టెన్షన్ అనే సంస్థ బెంగళూరులో ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, థియలాజికల్ కాలేజెస్కి వెళ్ళలేని వాళ్ళకి ఏంటి ఇంట్లోనే థియాలజీ కండక్ట్ చేయడానికి కాంటాక్ట్ క్లాసెస్ చేసే ప్రోగ్రామ్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ థియలాజికల్ స్టడీస్.
ఆ బ్యాచిలర్ ఆఫ్ థియాలజికల్ స్టడీస్ ఆ బైబిల్ స్టడీ స్టార్ట్ చేయడానికి బైబిల్ స్టడీ నాయకుడు ఏమై ఉండాలంటే బీడీ చేసిన వాళ్ళు ఉండాలి. ఆ బైబిల్ స్టడీ స్టార్ట్ చేయాలంటే ఏంటన్నమాట, బీడీ చేసిన వాళ్ళు ఉండాలి. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, వెతుకుతున్నారు. ఏంటి బీడీ ఎవరు చేశారు అంటే, ఎవరు చెప్పారు, జ్యోతి ప్రకాష్ గారు బీడీ చేశారు ఆయన పిలవండి అంటే. ఆ రోజు నాకు బైబిల్ బోధకుడుగా నాకు ప్రమోషన్ ఇచ్చాడు అన్నమాట, ఎవరో తెలియదు వాళ్ళు. కనుక అప్పటి నుంచి నేను బైబిల్ బోధకుడుగా, ప్రీచర్గా, చర్చ్ ప్లాంటర్గా దేవుడు నన్ను నడిపించిన విధానం. కనుక ఇప్పుడేంటి, నాకు ఒక సేవకుడుగా నాకు ఇచ్చిన పని ఏంటి, పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయాలి. పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయాలి, సంపూర్ణతలో నడిపించడానికి. తర్వాత వాళ్ళందరూ పరిచర్య చేసేవాళ్ళుగా చేయాలి. వాళ్ళందరిని ఏం చేయాలండి, పరిచర్య చేసేవాళ్ళు అంటే ఏంటి, శిష్యులుగా చేయాలి. వెళ్ళి శిష్యులను చేసి శిష్యులుగా చేయాలి. అది నాకు దేవుడిచ్చిన పని, ప్రమోషన్. ఇప్పుడు మీకు దేవుడిచ్చిన పని ఏంటి, క్రీస్తువులే జీవించడం అనేది ప్రతి ఒక్కరికి పిలుపు. క్రీస్తువులే జీవించడం అనేది ప్రతి ఒక్కరికి పిలుపు. నాయకులకి ఇచ్చింది ఏంటి, ప్రతి ఒక్కరిని సంపూర్ణతలోనికి నడిపించడం నాయకులకి దేవుడిచ్చిన పిలుపు. కనుక ఈరోజు మనం సంపూర్ణతలోనికి నడిపించాలంటే ఆ సంపూర్ణతలో ఉన్న దశలేమిటో ఈరోజు మనం చూద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండడం అంటే ఏంటి అర్థం, మీ దేవుడు ఏమై ఉన్నాడో ఆ విధంగా మీరు ఉండండి. దేవుడు ఏమై ఉన్నాడో ఆ విధంగా మీరు ఉండండి, అంతేనా అర్థం. మీ పరలోక తండ్రి, లివ్ లైక్ ద లార్డ్ అంటే యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు గాడ్ ద ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు హోలీ స్పిరిట్. లివ్ లైక్ ద ట్రినిటీ, లివ్ త్రియేక దేవుడి వలె మీరు జీవించండి అని అర్థం కదా. కనుక ఈ పరిపూర్ణతలోనికి మనం ఎలాగ సాగిపోగలం, ఈ పరిపూర్ణతలోనికి సాగిపోవడానికి మనం ఏం చేయాలి, ఒక వాగ్దానం మీకు జ్ఞాపకం చేస్తాను నాతో కలిసి మీ అందరూ. 2 కొరింథీయులు 3:18 చూడండి, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతున్నాము. క్లియర్గా ఉందండి, అది ఎంత క్లియర్గా ఉంది అంటే ఆ పోలికగా మార్చబడాలి. ఎవరు మారుస్తారు మనల్ని, ఆ పోలికగా ఎవరు మారుస్తారండి? ఆ క్లియర్గా ఆ వాక్యం ఎంత క్లియర్గా ఉంది, ముసుగులేని ముఖం ఉండాలి మొట్టమొదట, ముసుగులేని ముఖం. ఈ ముసుగు ఎక్కడి నుంచి వచ్చింది మనకి, మన మనోనేత్రాలకి అంధకారం ఎక్కడి నుంచి వచ్చింది, సాతాను మనకి ఏం పాపం చేయడం వల్ల మనకేమొచ్చింది, మన మనోనేత్రాలకి ముసుగు వచ్చింది, అవునా లేదా. అందుకని కొరింథీ పత్రికలో అపోస్తలైన పౌలు ఏమంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తుందంట, గ్రుడ్డితనము. 2 కొరింథీయులు 4:4 గ్రుడ్డితనం కలిగింది. కనుక ఇప్పుడు చాలామందికి బైబిల్ చదివితే అర్థం కాదు, వాడు అర్థం అయింది అనుకుంటారు, కానీ మనోనేత్రాలు వెలిగించబడిన వరకు బైబిల్ ఎవరికి. నేను 33 సంవత్సరాలు 1983 క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, బైబిల్ చదువుతున్నాను, కానీ ఆర్ యు సేవ్డ్ అని ఒక ఆయన అడిగితే నాకేం తెలియదు. అప్పుడు 1983 సెప్టెంబర్ 3 నా పాపములు ఒప్పుకొని నేను బాప్తిజం తీసుకున్నాక బైబిల్ చదివి అప్పుడు అర్థమైంది. ఈ 36 సంవత్సరాలు నేను అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మొట్టమొదటి ఏమవ్వాలి, పరిపూర్ణతలోనికి సాగిపోవాలి. పరిపూర్ణతలే మనల్ని పరిపూర్ణులుగా ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారండి, పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. ఇదేంటి మన, అందుకని ఒక గొప్ప వాగ్దానం, ఆత్మను గూర్చిన వాగ్దానం ఏంటంటే, ఎవరైతే దేవుని పిలుపు విని, మొట్టమొదటి దేవుని పిలుపు ఏంటి, నువ్వు మారు మనసు పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, యేసు ప్రభుని అంగీకరించాలి, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంతే అవునంటే కదా, యేసు ప్రభుని లోకంలోకి ఎందుకు పెట్టాడు దేవుడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిను అని అందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. కనుక ఆ యేసు ప్రభువును స్వీకరించడం ద్వారా మనం ఏమవుతాం, తిరిగి మనం ముసుగుపోతుంది. ఏమవుతుందండి, మన ముసుగుపోతుంది. ఏ రోజైతే మనం యేసు ప్రభుని అంగీకరిస్తాము ఆ రోజు ఏమని అంగీకరించాలి, ప్రభా నీవే నా కొరకు వచ్చిన రక్షకుడువు,
నా పాపముల కొరకు ఆ సిలువలో నీవు నా స్థానంలో ఉండి నా పాపంకి వచ్చిన శిక్ష, శాపాన్ని, మరణాన్ని నీవు పొందావు. పొంది నన్ను నీతివంతుడిగా చేయడానికి మూడవ దినం నీవు లేచావు అని నేను నమ్ముతున్నాను అని ఎవరైతే నమ్మి, అయ్యా నేను పాపిని, నా నేను పరిశుద్ధంగా ఈ లోకంలో నేను జీవించలేను, నీవే నన్ను నడిపించాలి, నా పాపాలు క్షమించి నా హృదయంలోనికి రా ప్రభువా అని ఎవరైతే పిలుస్తారో మొట్టమొదట ఏం చేస్తాడు, వారి పాపాలను క్షమిస్తాడు. అందుకు వాక్యం ఏముందండి, మనం మన పాపములను ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి ఏసు రక్తం మనం పవిత్రులుగా చేస్తుంది. దయచేసి ఈరోజు మీకు మన గ్రూప్లో రెండు మెసేజెస్ ఉన్నాయి. ఒకటి బాప్తిజం గురించి, ఒకటి ఉంది. నేను బాప్తిజం గురించి మూడు మెసేజ్లు ఒక బుక్లెట్ కూడా పెట్టాను. అందులో పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏమిటో కూడా అక్కడ పెట్టు. వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. కనుక ఏ రోజైతే మనం మన పాపాలు ఒప్పుకుంటామో ఆ రోజు ఏం జరుగుతుంది, దేవుని వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. ఏంటా వాగ్దానం? హెచ్కేఎల్ గ్రంథం 36:26 వచనం చూడండి. హెచ్కేఎల్ గ్రంథం 36:26 వచనం, నూతన హృదయం నూతన స్వభావం రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదాను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదాము. అదండి చాలా క్లియర్గా ఏంటారు, ఆ వాదన ఎప్పుడు వస్తుంది, నా ఆత్మను మీ అందు ఉంచి. అది ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. అంటే ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించినప్పుడు మన హృదయంలోనికి ఎలా వస్తాడు ఆయన, ఇదిగో తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను ఆయన యొద్ద వారి హృదయంలోనికి వచ్చి నేను నివాసం చేస్తాను అంటున్నాడు. ఎలా నివాసం చేస్తాడు? పరిశుద్ధాత్మగా నివాసం చేస్తాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. కనుక ఈ పరిపూర్ణతలోనికి సాగిపోవాలి అన్న దేనికి అది ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే చేస్తారు. కనుక మొట్టమొదటి మనం ఏం చేయాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి రమ్మన్నప్పుడు ఆ రోజు ఏమవుతాం అనమాట, మనం పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతాం. ఆ రోజు ఏమవుతామంటే పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతాం. ఆ రోజు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుతాం. ప్రియులారా ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే రెండు ఒపీనియన్స్ ఉన్నాయి ఏమన్నమాట ఈ లోకంలో, అంటే బైబిల్లోనే ఉన్నది. ఏంటి పెంతకోస్తు రోజు, ఏంటి పరిశుద్ధాత్మ వచ్చింది కనుక ఆ వచ్చినప్పుడు భాషలు మాట్లాడారు కనుక భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ వచ్చింది అని ఒక నిదర్శనంగా చెప్తారు. కానీ తర్వాత ఏంటన్నమాట రెండు చోట్లే భాషలు మాట్లాడడం మనం పరిశుద్ధాత్మ అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాం. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క విశ్వాసం ఏంటంటే ఏ రోజైతే మనం మన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలోనికి రమ్మని పిలుస్తామో ఆ రోజే దేవుడు ఏం చేశాడు, మన పాపాలను క్షమించాడు. ఆయన రక్తంలో మన కడిగి ఆయన ఏం చేశాడు, తన ఆత్మను మన యందు ఉంచాడు. ఆ రోజే పరిశుద్ధాత్మ బాప్తిజం మనం, దాట్ ఈస్ వాట్, అదే తిరిగి జన్మించడం, అదే రక్షణ పొందడం, అదే నిత్య జీవానికి వారసులు అవడం. జీవించడం మొదలు పెట్టడం అంటే అదే. అది ఫస్ట్ థింగ్. ఏమన్నమాట, అపరాధముల చేతనం పాపముల చేతనం చచ్చిన వారు మొట్టమొదటి ఏమవ్వాలి, తిరిగి జీవంలోనికి రావాలి. ఆ జీవంలోనికి వచ్చిన ఆ వ్యక్తి, తిరిగి జన్మించిన వ్యక్తి ఏమవ్వాలి, మన బిడ్డలు పుట్టారండి మనకి, మనందరికి బిడ్డలు పుట్టారు. పుట్టిన బిడ్డ ఏమవ్వాలని కోరుకుంటారు తల్లిదండ్రులు? ఏమవ్వాలని కోరుకుంటారు? ఎదగాలని కోరుకుంటారు. అదేవిధంగా మన పరలోక తండ్రి కూడా ఎదగాలని కోరుకుంటారు. కనుక ఈరోజు పరిపూర్ణతలోనికి మనం సాగిపోవాలంటే మొట్టమొదటి ఏమవ్వాలి, మన మొహం మీద ఉన్న ముసుగు పోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, ప్రభువు ఆత్మ ఏంటన్నమాట ఇంగ్లీష్లో, వి ఆల్ విత్ అన్వేల్డ్ ఫేసెస్ బిహోల్డింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏముంటుంది బిహోల్డింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే ఈ ఇన్ ద మిర్రర్, బైబిల్ ఈస్ ద మిర్రర్ విచ్ విల్ షో అస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
బైబిల్లో దేవుని యొక్క మహిమ, క్రీస్తు మహిమ మనకు బయలుపరచబడుతుంది. కనుక ఎవరైతే ఆ మహిమను చూస్తూ, ఎవరైతే ఆ వాక్యానికి విధేయత చూపిస్తారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మహిమ నుండి అధిక మహిమలోనికి రూపాంతరపరుస్తాడు. కనుక మనం మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మన యొక్క పరిపూర్ణత దశలో మొట్టమొదటి ఏంటి? పాలు త్రాగే దశ. మొట్టమొదటి ఏంటంటే పాలు త్రాగే దశ. పాలు త్రాగడం అంటే ఏమన్నమాట? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, దేవుని వాక్యాన్ని కంటతా చేయాలి, దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. అందుకనే జీవవాక్యమును చేతబట్టుకుని ఈ లోకంలో జ్యోతుల వలె. కానీ చాలామంది ఏమన్నమాట, రక్షణలో ఏ దశలో ఉన్నారో హెబ్రీ గ్రంథకర్త ఇలా తెలియజేస్తున్నాడు. చూడండి, హెబ్రీ గ్రంథకర్త, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ అధ్యాయం 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. చాలా మీరు చూస్తే మీరు పాలు త్రాగవలసిన వారు కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. అలాగే కొరింది సంఘం కూడా వాళ్ళు ఏంటన్నమాట, నేను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు అర్థం చేసుకోలేరన్నాడు పౌలు. ఎందుచేత? శరీర సంబంధులైన మనుషులు. మొదటి కొరింది మూడో అధ్యాయంలో సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. క్రీస్తునందు పసిబిడ్డలే, ఇంకా పాలిత్రాగ దశలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం గట్టి ఆహారం దశలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అక్కడ ఏం చెప్పాడు చూడండి, ఇప్పుడు హెబ్రీ పత్రికలో 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీళ్ళను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు. ఏంటంటే మన పంచేంద్రియాలను దేంతో సాధకం చేసుకోవాలి? దేవుని వాక్యంతో సాధకము చేసుకోవాలి. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? దానికి విధేయత చూపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మహిమలో నుండి అధిక మహిమలోనికి. కనుక పరిపూర్ణతలోనికి వెళ్ళే దశ పాలు త్రాగు దశ నుంచి ఈ గట్టి ఆహారం దశకి మనం ఎలా వస్తామంటే వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా. ఏంటండి, 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం, దైవజనుడు సన్న ఏంటి, డూ యువర్ బెస్ట్, దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివారి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించమని గాను నిన్ను నీవే కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. ఈ పాలుత్రాగే దిశ నుండి గట్టి ఆహారం తీసుకెళ్లాలంటే ఏం చేయాలి మనం? 2 తిమోతి 2:15, ఈ గట్టి ఆహారం స్థితి తర్వాత నెక్స్ట్ స్థితి ఏది? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్? పరిపూర్ణత అంటే ఏంటి? దేవుని పోలిక. పరిపూర్ణత అంటే దేవుని పోలిక. ఆ దేవుని పోలిక రావాలంటే ఇప్పుడు మన 2 కొరింథీయులు 3:18, ఆ దేవుని పోలిక పరిపూర్ణత. అందుకని ఎంత పరిపూర్ణత ఉండాలండి? క్రీస్తును కలిగిన సమానమైన పరిపూర్ణత కలవారమై అది అల్టిమేట్గా మనది. వీ మస్ట్ బికమ్ లైక్ క్రైస్ట్. కనుక ప్రియులారా, ఈరోజు కొండ మీద ప్రసంగంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణత దశలోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదట ఇంకా నువ్వు యేసుప్రభుని అంగీకరించకుండా రక్షణ పొందకుండా ఉంటే ఈరోజు పిలిపేంటన్నమాట, యేసుప్రభుని అంగీకరించి ఏంటి జీవించడం మొదలు పెట్టాలి. ఏంటి, ఆత్మచేత ముద్రించబడాలి. ఆ విధంగా రక్షణ పొందిన వారు రక్షణలో ఎదగడానికి వాక్యం అనే పాలను అపేక్షించాలి. ఎదుగుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఆత్మానుసారంగా నడుస్తూ మనం సంపూర్ణతలోనికి సాగిపోవడానికి మనం ఏం చేయాలి? విశ్వాసం, దేవుని కుమారుని గురించిన జ్ఞానం ద్వారా ఆ సంపూర్ణతలోనికి మనం సాగిపోగలం. కనుక అటువంటి సంపూర్ణతలోనికి మనం సాగిపోవడానికి దేవుడు మనకు తన ఆత్మను మెండుగా దయచేయనుగాక.
మనమందరం కలిసి మన ఐక్యతా వచనం చెప్పుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగవరసు అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారు మగవరసు ఆయన ఈలాగు నియమించను. ప్రార్థన చేసుకున్నాం కలలు వంచి ఒక్క నిమిషం మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. ఇంకా నువ్వు యేసు ప్రభువును అంగీకరించకుండా రక్షణ పొందకుండా ఉంటే దేవుడు మరొకసారి నీకు ఒక పిలిపిస్తున్నాడు. నీతో నాకు ఒక వ్యాజ్యం ఉంది. మొదట మనం నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ హృదయంలోనికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అని యేసు ప్రభు పిలుస్తున్నాడు. కనుక ఇంకా రక్షణ పొందకుండా ఉన్నవారికి ఈరోజు రక్షణ పొందడానికి ఒక అవకాశం. రక్షణ పొందిన వారు మీరు పాలు త్రాగే దిశలో ఉన్నారా, గట్టి ఆహారం దిశలో ఉన్నారా, పరిపూర్ణతలోనికి సాగిపోతున్నారా, ఏ దశలో ఉన్నారు, ఏ దశలో ఉన్నా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు నువ్వు పరిపూర్ణులుగా ఉండండి. ఆ విధంగా అవును ప్రభా మేము పరిపూర్ణులుగా ఉంటామని ఒక తీర్మానంతో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి ఒక్క నిమిషం మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేయండి. మీ హృదయంలోనే ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేయండి దేవునికి. మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ ప్రార్థన చేయండి. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఇదిగో దేవుడు ఇదిగో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు, నువ్వు తప్పించుకోలేవు. ఇదిగో నీకు ఒక అవకాశం ఇచ్చాడు కనుక ఈరోజు అయ్యా యేసు ప్రభువా నా హృదయంలోకి రా ప్రభువా, ఈ రక్షణ భాగ్యం నాకు దయచేయి ప్రభువా అని అడుగు. నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ప్రభా ఈరోజు నుంచి నేను నీ వాక్యాన్ని ప్రభా నేను అధ్యయనం చేస్తాను, నీ కొరకు జీవిస్తానని ఒక తీర్మానంతో శిష్యుడిగా నువ్వు నన్ను నియమించినందుకు వందనాలు, నేను కూడా నీ శిష్యుడినే నేను వెంబడిస్తాను ప్రభా అని ఒక తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్ళడానికి దయచేసి మిమ్మల్ని మీరే సమర్పించుకుంటూ ప్రార్థన చేయండి ఒక నిమిషం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి దగ్గర ప్రభా మహోన్నతమైన దేవాని నామానికి వందనాలు. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మరొకసారి నాయన అలనాడు మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండడని శిష్యులకు చెప్పినట్లుగా మాకు కూడా మీరు తెలియజేసినందుకు వందనాలు. ఆ పరిపూర్ణతలోనికి మేము సాగిపోవడానికి మేము ప్రభా నీ కృపలో నీ వాక్యంలో నీ మహిమను చూస్తూ నీకు విధేయులమై ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ ద్వారా త్రియేక దేవుని పోలికలోనికి మార్చబడడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా ఎవరైతే తీర్మానం చేశారో వారు కొనసాగించడానికి నీ కృప దయచేయండి. రక్షణ పొందడానికి కృప ఎవరైతే ఈరోజు ప్రార్థన చేస్తారో వారిని రక్షించినందుకు పొందనాలు. ఇంకా ప్రభా దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ప్రభా ప్రతి ఒక్కరూ ఆ రక్షణ పొందిన అనుభవం కలిగిన వారే ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని సమస్త మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసి ప్రియల్లప్పుడు మనందరితో ఉండి నడిపించిన గాక, ఆమేన్.